హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి కోడి పులుసు చూద్దాం రండి. చికెన్ 1/2 కేజీ, టమోటా ఎర్రగడ్డలు 1 కప్పు పేస్ట్ లాగా కొట్టుకు, చెక్క లవంగాయలు యాలకులు, కొత్తిమీర కొంచెము, అల్లం పేస్ట్ 1 స్పూను, 3 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరింపాకు, గరం మసాలా అంటే చెక్క లవంగాయలు అన్నీ నేను వేయించుకొని మిక్సీ పట్టేసుకున్నాను, కారం, ధనియాల పొడి, పసుపు. ఇవి చికెన్కి కావాల్సిన పదార్థాలు. తయారు చేసే విధానం చూద్దాం. ఆయిల్ కాగిన తర్వాత చెక్క, యాలకులు 2, లవంగాయలు దీంట్లో వేసేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 కరింపాకు, 1 ఎర్రగడ్డ టమోటా పేస్ట్, 1 చిటికెడు, 1 స్పూన్ కొంచెం నూనె వచ్చేసింది, మీకు బాగా కనిపిస్తాను చూడండి. తర్వాత మనము అల్లం పేస్ట్ 1 స్పూను, కారము రుచికి తగినంత, అంటే కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు, అందుకు ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను. నేను బాగా కుట్టుకోవాలి. నేను కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకుంటాను, తర్వాత కొంచెం వేసుకుంటాను. చేసింది కూడా ఇప్పుడు ఇది మనకు అయినట్టు అలానే చికెన్ కడిగి పెట్టేసుకున్నాను. దీంట్లోనే 10 నిమిషాలు ఉండి చేద్దాం. ముక్కలు కానీ కారము అన్నీ పడతాది బాగా. మూత పెట్టేసుకున్నాము, 10 నిమిషాల తర్వాత చూద్దాం.
పది నిమిషాలు తీసిన తర్వాత చూడండి నూనె అంతా ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు కలుపుకుందాము. కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. మన దీంట్లో కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ లైట్గా, కొత్తిమీర, పది నిమిషాలు ఉడకనిద్దాం. పది నిమిషాలు బాగా ఉడికింది చూడు, పైకి బాగా తేలిపోయినాయి, అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకోవాలి. దాంట్లోకి తీసేసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో చపాతీలకి బాగుంటుంది, ఫ్రై చేసి చూడండి. చూడండి ఇంతే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కోడి పులుసు చూసారు కదా. మీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ నొక్కండి.